ఆల్ ఆఫ్ యు గుడ్ మార్నింగ్. ఈరోజు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకైనటువంటి సెకండ్ సెమిస్టర్లో సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనేది మనం ఈరోజు చూస్తున్నామమ్మా. మన మెయిన్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది. సో సేమ్ మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ మీరు ఆల్రెడీ చూశారు, ఫస్ట్ సెమిస్టర్లో ఏ విధంగా ఉండేయా, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, జనరల్ కెమిస్ట్రీ, సేమ్ అదే విధంగా ఈ డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో కూడా ఉంటుంది. ఈ డిగ్రీ సెమిస్టర్లో డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో మనకు సిలబస్ ఏ విధంగా ఉంటుందో మనం ఈరోజు మనం చూసుకుందాం. ఈరోజు మనకు ఈ సెమిస్టర్ టూలో సేమ్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, జనరల్ కెమిస్ట్రీ ఈ నాలుగు యూనిట్లు. సో నాలుగు యూనిట్లో మనకు ఫస్ట్ వచ్చేసరికి ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఆక్సైడ్లు ఉంది, ఆక్సైడ్ టాపిక్. ఈ ఆక్సైడ్లో ఆక్సైడ్ల రకాలు మామూలుగా మనకు సబ్ ఆక్సైడ్లు అంటే ఏంది, సూపర్ ఆక్సైడ్లు అంటే ఏంది, మా రకరకాలైన ఆక్సైడ్లు ఉన్నాయి. సో ఆక్సైడ్ల గురించి మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఆక్సి ఆమ్లాలు. ఈ ఆక్సి ఆమ్లాలు అంటే మామూలుగా ఆక్సిజన్ మరియు ఇతర పరమాణులతో కలిసి ఏర్పరిచే ఆమ్లాలు ఏ విధంగా ఉంటుంది. సో కార్బన్ యొక్క ఆక్సి ఆమ్లాలు కానీ, నైట్రోజన్తో కలిపేస్తే నైట్రి ఆక్సి ఆమ్లాలు కానీ, ఇంకా మరియు క్లోరిన్తో కలిసి ఏర్పరిచే క్లోరిన్ ఆక్సి ఆమ్లాలు కానీ, ఈ విధమైన వివిధ రకాల ఆక్సి ఆమ్లాల గురించి నేర్చుకోవడం జరుగుతుంది ఇందులో. ఇక నెక్స్ట్ అంతర్ హాలోజన్ సమ్మేళనాలు, ఐఎస్సి, ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్. సో అంతర్ హాలోజన్ సమ్మేళనం అంటే ఏంది, ఐఎస్సీల ధర్మాలు ఏంది, సో వీటి గురించి మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ పాలీ హాలైడ్లు. ఈ పాలీ హాలైడ్లు మనం మామూలుగా హాలైడ్స్ అంటే ఏంది, ఈ పాలీ హాలైడ్స్ అంటే ఏంది, అంటే ఈ పాలీ హాలైడ్ల గురించి నేర్చుకోవడం జరుగుతుంది. సో పాలీ హాలైడ్లో మిథ్య హాలోజన్లు అనగానేంది, హాలోజన్లతో గల పోలికలను వివరించడం అని చెప్పేసి ఇందులో అడగడం జరుగుతుంది. సో ఈ విధంగా పాలీ హాలైడ్ల గురించి నేర్చుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ సెకండ్ అంటే ఫస్ట్ యూనిట్లో సెకండ్ టాపిక్ వచ్చేసరికి జీరో గ్రూప్ ఎలిమెంట్ లేదా సున్నా గ్రూప్ మూలకాల రసాయన శాస్త్రం అని చెప్పేసి రెండవది ఉంది. సో సున్నా గ్రూప్ మూలకాలలో మనకు మెయిన్ ఏమిటంటే మామూలుగా జినాన్. జినాన్ అనేది ఆక్సిజన్ మరియు ఇతర మూలకాలతో అంటే హాలైడ్ గ్రూప్ మూలకాలతో అంటే ఎక్స్తో కలిసి. సో జినాన్ అనేది ఆక్సిజను మరియు ఎక్స్ అంటే హాలోజన్లతో కలిసి ఏర్పరిచే సమ్మేళనాలు, అంటే జినాన్ ఆక్సిజన్తో కలిసి ఏర్పరిచి ఉన్నాయి. జినాన్ డయాక్సైడ్, జినాన్ ట్రైఆక్సైడ్, జినాన్ టెట్రాక్సైడ్ కానీ, జినాన్ హాలోజన్ పరమాణులతో కలిసి ఏర్పరిచే సమ్మేళనం, జినాన్ డయాక్సైడ్, జినాన్ టెట్రాక్సైడ్. సో జినాన్ ఆక్సిజను మరియు హాలోజన్తో రెండు పరమాణులతో కలిసి ఏర్పరిచే సమ్మేళనాల గురించి కూడా మనం ఈ సున్నా గ్రూప్ మూలకాయలో చర్చించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ డి బ్లాక్ మూలకాలు అంటే పరివర్తన మూలకాల రసాయన శాస్త్రం అని చెప్పేసి ఉంది. సో డి బ్లాక్ మూలకాల యొక్క ధర్మాలు ఏంది, ఈ డి బ్లాక్ మూలకాలని వేటిని అంటారు, డి బ్లాక్ మూలకాల యొక్క అయస్కాంత తత్వం ఏ విధంగా వస్తారు, సో అయస్కాంత భ్రామకం మ్యూ అనగానే ఏంది, సో వీటి గురించి మనకు డీప్గా ఈ డి బ్లాక్ మూలకాలలో మనకు వివరించడం జరుగుతుంది. సో ఈ డి బ్లాక్ మూలకాలలో మనకు త్రికము అనేది ఒకటి కంపల్సరీ అమ్మా, ఖచ్చితంగా. సో మూడు త్రికాలు ఉన్నాయమ్మా, ఆ మూడు త్రికాలలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఒక త్రికం అనేది రావడం జరుగుతుంది. సో ఈ డి బ్లాక్ మూలకాలలో కంపల్సరీ వచ్చే క్వశ్చన్ ఏంటంటే త్రికం. సో ఈ మూడు పరమాణులు ఇస్తాడు, ఆ మూడు పరమాణులకు సంబంధించిన ఆ త్రికానికి సంబంధించిన టాపిక్ అనేది మనం రాస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకు హాలోజన్ సమ్మేళనాలు ఉన్నాయి. సో హాలోజన్ సమ్మేళనాలలో ఈ ఎస్ఎన్ వన్ ఎస్ఎన్ టూ ఇన్యూ మాలిక్యూల్ బయో మాలిక్యూల్ చర్య అని చెప్పేసి ఉంది. ఇవి మెయిన్ టాపిక్ వచ్చేసరికి ఇది మనకు ఎస్ఎన్ వన్ ఎస్ఎన్ టూ చర్యని చర్యా విధానంతో మనం ఇందులో వివరించాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చే టాపిక్ వచ్చేసరికి హైడ్రాక్సీ సమ్మేళనాలు మరియు ఈథర్లు. ఈ హైడ్రాక్సీ సమ్మేళనాలు మరియు ఈథర్లలో ఆల్కహాల్స్ మరియు ఫీనాల్స్ అంటే హైడ్రాక్సీ సమూహాలు అంటే డాష్ ఓహెచ్ సమూహాలు. సో ఈ హైడ్రాక్సీ సమ్మేళనాలలో ఆల్కహాల్ మరియు ఫీనాలలో మెయిన్ మనకు అడిగే సైంటిస్ట్ నేమ్తో ఉన్న చర్యలు మోస్ట్ ఇంపార్టెంట్. సో రీమర్ టీమర్ చర్య కానీ, కోల్బే చర్య కానీ, సో షార్టన్ బోమన్ చర్య కానీ, గటర్మెన్ చర్య కానీ, హోబేహౌస్ చర్య కానీ, ఈ విధంగా రకరకాల చర్యలు అనేవి ఇందులో మనకు రావడం జరుగుతుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే హైడ్రాక్సీ సమ్మేళనాలు. సో హైడ్రాక్సీ సమ్మేళనాన్ని మనం కొంచెం కేర్ఫుల్గా చదవాల్సి ఉంటుంది. సో ఈ ఆల్కహాల్ను గుర్తించే పరీక్షలు కానీ, ఫీనాల్ను గుర్తించే పరీక్షలు కానీ, సో ఈ విధమైన రకరకాల చర్యలు అనేవి మనము అంటే ఆల్కహాల్ ఏ విధంగా తయారు చేస్తారు, ఈథర్ని ఏ విధంగా తయారు చేస్తారు, ఆల్కహాల్ యొక్క రసాయన ధర్మాలను వివరించండి అని చెప్పేసి ఇందులో రావడం జరుగుతుంది. సో మనకు మెయిన్ ఈ హైడ్రాక్సీ సమ్మేళనం అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కార్బోనిల్ సమ్మేళనాలు. సో కార్బోనిల్ సమ్మేళనాల్లో మామూలుగా చూడండి అమ్మా, ఆల్డిహైడ్లు కానీ, కీటోన్లు కానీ వివిధ రసాయన చర్యలు ఉంటాయి. సో వీటి గురించి మనం ఇందులో కార్బన్ సమ్మేళనంలో డీప్గా
చదువుకోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఫిజికల్ కెమిస్ట్రీ. సో ఫిజికల్ కెమిస్ట్రీలో ఉండేది ఒకే ఒక చాప్టర్ మనకు, అది విద్యుత్ రసాయన శాస్త్రము. ఈ విద్యుత్ రసాయన శాస్త్రంలో మనకు మెయిన్ మెయిన్గా టాపిక్స్ చదువుకుంటూ పోయినా కానీ చూడమో కొరియా చర్య ఒకటి ఉంది. విద్యుత్ రసాయన శాస్త్రంలో మెయిన్ మనకు ఉండేది అభిగమన సంఖ్యలు కానీ, హిటర్ పద్ధతి ద్వారా అభిగమన సంఖ్యలు ఏ విధంగా లెక్కగలుస్తారు, అరీనియస్ విద్యుత్ విశ్లేషణ సిద్ధాంతము, ఈ విధమైనటువంటి రకరకాల విద్యుత్ రసాయన సంబంధించిన టాపిక్స్ ఉన్నాయి. అంటే అరీనియస్ విద్యుత్ విశ్లేషణ సిద్ధాంతం పాటు ఆస్వాల్డ్ విలీనత నియమం ఇవన్నీ కూడా ఇందులో మనకు రావడం జరుగుతుంది. సో విద్యుత్ రసాయన శాస్త్రంలోని ఈ విధంగా నడుస్తుంది. సో విద్యుత్ విశ్లేషణ మరియు గాల్వానిక్ ఘటనలలో మనకు ఘటం అంటే ఏంది, ఈఎంఎఫ్ అంటే ఏంది, సో ఏక విద్యుచ్చాలక ఘటం అంటే ఏంది, అంటే ప్రామాణిక హైడ్రోజన్ ఎలక్ట్రాన్ ఘటన కానీ, కార్మోల్ ఎలక్ట్రాన్ ఘటన కానీ, ఈ విధంగానటువంటి వివిధ రకాలైనటువంటి టాపిక్స్ మనం ఎందులో నేర్చుకుంటాం అంటే ఫిజికల్ కెమిస్ట్రీలో నేర్చుకోవడం జరుగుతుంది. సో లాస్ట్కి వచ్చేసరికి మనకు జనరల్ కెమిస్ట్రీ. జనరల్ కెమిస్ట్రీలో మనకు పరిమాణాత్మక విశ్లేషణ సిద్ధాంతము. ఇందులో మనకు మామూలుగా రకరకాలైనటువంటి చర్యల గురించి ఇందులో మనం పరిమాణాత్మకంగా అంటే వివిధ రకాలైనటువంటి చర్యలను ఏ విధంగా మనం నేర్చుకోవడమో ఇందులో మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో త్రిమితీయ ఐసోమెరిజం. ఇందులో త్రిమితీయ ఐసోమెరిజంలో మనకు కైరల్ సమ్మేళనం అంటే ఏంది, డిఎల్ నామకరణం అంటే ఏంది, ఆర్ఎస్ నామకరణం అంటే ఏంది, సో సిఏపి నియమం అంటే ఏంటి, అంటే కానింగ్ ప్లాంట్ అండ్ ప్రొలిగ్నో సూత్రం అనగానే ఏంది, ఈ సిఏపి రూల్ నియమం, ఈ వివిధ రకాలైన నియమాలను మనం ఈ త్రిమితీయ ఐసోమెరిజంలో మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ విలీన ద్రావణాలు మరియు కణాధార ధర్మాలు అనేవి ఒక చిన్న టాపిక్ ఉంటుంది. సో ఈ విధంగా మనం జనరల్ కెమిస్ట్రీలో ఈ విధమైన టాపిక్స్ అనేవి ఉంటుంది. సో మనం మెయిన్గా అంటే ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, జనరల్ కెమిస్ట్రీ నాలుగు ఉంటాయమ్మా. సో మనం రేపటి క్లాస్లో ఒక యూనిట్ తీసుకొని మనం స్టార్ట్ చేద్దాం. సో రేపటి నుంచి మనకు యూనిట్ అనేది ఒక యూనిట్ తీసుకొని అందులో నుంచి లెసన్స్ అనేవి స్టార్ట్ అవుతుందమ్మా.